అనంతపురం జిల్లా హిందూపూర్లో కోలాత నరసింహమూర్తి అలియాస్ నిహారిక అనే హిజాను కొత్త హైవే రోడ్డు పక్కన అతి కిరాతకంగా హత్య చేశారు. కోలాట నరసింహమూర్తి లింగ మార్పిడి చేసుకుని హిజ్రాగా మారింది. తన నాటి స్నేహితుడైన రాజశేఖర్ తో సహజీవనానికి అలవాటు పడింది. ఈ క్రమంలో రాజశేఖర్ నిహారికను సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన సుమారు 3 లక్షల రూపాయలను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ నేపథ్యంలో రాజశేఖర్ పథకం ప్రకారం తన స్నేహితుడు హనుమంతప్పతో కలిసి నిహారిక గొంతు కోసి చంపారు. పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహకారంతో కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. 19/3/2021 రాత్రి సమయంలో జరిగినటువంటి నరసింహమూర్తి అలియాస్ నిహారిక అనే హిజ్రా మర్డర్ కేసులో అదే గ్రామానికి చెందిన ఎర్రగుంట గ్రామం పరివి మండలానికి చెందినటువంటి రాజశేఖర్ మరియు హనుమంతప్పలను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇందిరమ్మ కాలనీ హైవే వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ నరసింహమూర్తి అలియాస్ నిహారిక అనే ఆమె దాదాపు 3 సంవత్సరాల క్రితము లింగమార్పిడి శస్త్రచికిత్స చేసుకొని ఆమె స్త్రీగా మారి హిజ్రాగా మారి అక్కడి నుంచి ఆమె డోన్ పోయి అక్కడ భిక్షాటన చేస్తూ డబ్బులు సంపాదించేది. తర్వాత వచ్చిన డబ్బుల్లో తనకు చిన్ననాటి స్నేహితుడైనటువంటి రాజశేఖర్కు అప్పుడు కొంత డబ్బులు ఇస్తూ సుమారు 3 లక్షల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ నిహారిక అనే హిజ్రా డోన్ నుంచి హిందూపూర్ పట్టణానికి రావడం జరిగింది. వాళ్ళ గ్రామానికి వచ్చిన తర్వాత రోజు హనుమంతప్ప అనే ఆటోలో రోజు హిందూపురం పట్టణంకి వచ్చి భిక్షాటన చేసుకుని మళ్ళీ వాళ్ళ గ్రామానికి వెళ్తూ ఉండేది.